అట్టు తుణుకుల కూర ఎలా తయారు చేసుకున్నామంటే ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే ఉల్లిపాయలు కల్లుప్పు కూడా వేసి బాగా కలిపి చింతపండు రసం ధన్యాల పొడి కారం పొడి సరిపడా నీళ్లు బెల్లం వేసి మరిగించుకోవాలి పచ్చిమిర్చి పెసరపప్పుని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉన్న పెనం పైన అట్ల వేసుకొని మూత పెట్టుకుని రెండు వైపులా బాగా కాల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మరుగుతున్న పులుసులో వేసి పది నిమిషాలు మరిగించుకొని ఒక గిన్నె లోకి తీసుకొని పై నుండి కొత్తిమీర చల్లుకుంటే అట్టు తునుకుల కూర రెడీ